మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయుపట్టుగా ఉన్న ఈ జలాశయంలో పియర్స్ కుంగటం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. ప్రాజెక్టులో బయటపడుతున్న లోపాలు సంచలనం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతలంతా లక్ష్మీ బ్యారేజ్కి క్యూ కట్టారు. ఇప్పటికే నిపుణులు పరిశీలించారు. న్యాయ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు, నీటిపారుదల రంగ నిపుణులతో కూడిన కమిటీల అధ్యయనాలు వెరసి అసలు మేడిగడ్డలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా లోపాలు సవరించే స్థితిలోనే ఉన్నాయా, పూర్తి వివరాలతో ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఈ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర గత 7 నెలల క్రితం వచ్చిన కుదుపులు శబ్దాలతోటి 3 పియర్స్ ధ్వంసమయ్యాయి. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల్లోనూ అనేక అంశాలను ప్రభావితం చేసింది. ఇంకా కూడా రాజకీయంగా కానీ అనేక విషయాల్లో కానీ వార్తల్లో నిలుస్తున్న ఈ బ్యారేజ్లో అసలు ఏం జరుగుతుంది, ఎన్ని పియర్స్ ధ్వంసమయ్యాయి, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది, మరమ్మతు పనులు ఏ మేరకు సాగుతూ ఉన్నాయి, మరమ్మతులు చేసే స్థితిలోనే ఉందా, అసలు ఈ 3 కేంద్ర బృందాలు ఇక్కడ పర్యటించాయి, పర్యటించిన బృందాలు ఏం చెప్తున్నాయి, ఒక్కసారి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ బ్లాక్లో గేట్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పియర్ల గేట్లు ఎత్తడానికి వీల్లేకపోవడంతో వాటిని కట్ చేసి తొలగిస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే ఫస్ట్ పాయింట్ మేడిగడ్డ మళ్లీ సంచలనంగా మారింది. గతంలో కుంగిన ప్రాంతమైన 7వ బ్లాక్లో పనులు జరుగుతున్నాయి. మరోవైపు తాజాగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 7వ బ్లాక్లో కుంగిన 19, 20, 21 పియర్స్కి ఎగువన ఒక పెద్ద బొరియ ఏర్పడింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బొంగ ఏర్పడడానికి కారణాలపై ఆరా తీశారు. పియర్స్ పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది. దీంతో గేట్ల నుంచి వెళ్లాల్సిన నీళ్లు పునాదుల కింద నుంచి వెళ్లడమే బుంగకు కారణమని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. అయితే ప్రాజెక్టులోని గేట్లను ఎత్తే క్రమంలో గతంలో పగుళ్లు ఏర్పడ్డ పియర్స్ గేట్లు మొరాయించాయి. వాటి ఒత్తిడి పియర్స్పై పడి కదలడంతో ఇలా బుంగలు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు. ఆ బొరియలను పూడ్చేందుకు ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. అక్టోబర్లో పియర్స్ కుంగిన తర్వాత ఒక్క 7వ బ్లాక్లోని 8 గేట్లు మినహా మిగతా 77 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలేశారు. తాజాగా 7వ బ్లాక్లోని గేట్లు ఎత్తుతున్న క్రమంలో భూమిలో హాలో ఏర్పడి శబ్దాలు వచ్చాయి. అయితే గేట్లు ఎత్తి ఆ ప్రాంతంలోని భూమి కండిషన్ ఏంటనే విషయాలను అధ్యయనం చేస్తున్న క్రమంలోనే ఇలా జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు, సిఫార్సుల తర్వాతే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మేడిగడ్డ మరమ్మతు పనులు ఒకవైపు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు రాజకీయంగా మాటల యుద్ధం కూడా అంతే వాడివేడిగా సాగుతోంది. 7 నెలలుగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయం హాట్ టాపిక్గా ఉంది. బ్యారేజ్ కుంగిన ప్రాంతానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని అనుమతించలేదు. దీంతో అసలు మేడిగడ్డలో ఏం జరుగుతోందా అనే ఆసక్తి ఏర్పడింది. అటు బీఆర్ఎస్ కానీ అప్పటి సీఎం కేసీఆర్ కానీ మేడిగడ్డ విషయంలో స్పందించలేదు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడిగడ్డ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన ఒక సాంకేతిక అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే, ఈ సాంకేతిక అంశాల్లో ఇది ఫస్ట్ బ్యారేజ్. ఈ 3 షేక్ హ్యాండ్ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, మేడిగడ్డ, తర్వాత సుందిల్లా, అన్నారం, ఈ 3 షేక్ హ్యాండ్ బ్యారేజీలు ఉంటాయి. షేక్ హ్యాండ్ బ్యారేజీలో ఫస్ట్ బ్యారేజ్ ఇది, ప్రాణహిత గోదావరి నది రెండు కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజ్ని అయితే నిర్మించారు. దీని సామర్థ్యం వచ్చేసి 16 టీఎంసీలు. ఇందులో మొత్తం 85 గేట్లు, 10 బ్లాకులుగా విభజించారు. ఈ 85 గేట్లకు సంబంధించి గత అక్టోబర్ 21వ తారీఖున ఒక ప్రమాదం అనేది జరిగింది. దీనికి సంబంధించి అది సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా, ఏం జరిగింది, డిజైనింగ్ లోపమా అనేది ఇప్పటివరకు ఇంకా తేలలేదు. అయితే దానికి సంబంధించి ఒక బ్లాక్లో 3 పియర్స్ కిందికి కుంగిపోయిన పరిస్థితి కనబడదు, భారీ శబ్దాలు వచ్చాయి. అది ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక రిటైర్డ్ జడ్జిల
అది ఒక కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు, ఆ తర్వాత జియోలాజికల్ సర్వే వాళ్ళు, అంటే ఈ మూడు కేంద్ర బృందాలు కూడా పలుమార్లు ఈ 7 నెలల కాలంలో ఈ లక్ష్మీ బ్యారేజ్ను సందర్శించాయి. ఎందుకు ప్రమాదం జరిగింది? భూగర్భంలో ఏం జరిగిందో, డిజైనింగ్ లోపమా, అసలు ఏంటి ప్రాబ్లం? ఇది మానవ తప్పిదమా, సాంకేతికంగా ఏమైనా లోపాలు జరిగాయా, లేకపోతే కింద ఏమైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఇది జరిగిందా అనే అంశాలపైన ఈ మూడు బృందాలు కూడా, అంటే ఒకటి న్యాయ విచారణ చేసే బృందం, ఇంకోటి సాంకేతిక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, ఆ తర్వాత జియోలాజికల్ సర్వే వాళ్ళు, భూ భౌతిక పరిశోధన వాళ్ళు, ఈ మూడు బృందాలు కూడా వివిధ కోణాల్లో అనేక అంశాలను పరిశీలించారు. దీంట్లో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణం నుంచి కానీ, తర్వాత డిజైనింగ్ విషయంలో కానీ, ఇంజనీరింగ్ వైఫల్యాల విషయంలో కానీ, చంద్రశేఖర్ అయ్యర్ కమిషన్ వాళ్ళు కూడా ఇక్కడికి ప్రత్యక్షంగా ఈ క్షేత్రస్థాయికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత సాంకేతికమైన లోపాలు, డ్యామ్లు, డ్యామ్ల సేఫ్టీని పరిశీలించే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీని డ్యామ్ సేఫ్టీ గురించి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ బ్యారేజ్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో, ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారు, ఏమేం మెజర్మెంట్స్ పాటించారు అనే అంశాలన్నింటినీ కూడా వాళ్ళు కూడా కూలంకుషంగా ఇక్కడ పరిశీలించారు. దాంతోపాటుగా ఇప్పుడు భూమి పొరల్లో ఏదైనా లోపం జరిగిందా, ర్యాప్ట్ అంటారు, ర్యాప్ట్ అంటే ఏంటంటే పునాది, ఈ పిల్లర్ల కింద వేసిన పునాది ఎలా ఉంది, ఇసుక కొట్టుకుపోయిందని చెప్పేసి గత 2 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒక బొరియలు ఏర్పడ్డాయి, ఒక చిన్న హ్యాలో అని అంటారు దాని సాంకేతిక పరిభాషలో, ఈ హ్యాలో హోల్ అనేది ఇక్కడ ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికే ఇంజనీర్లు గుర్తించారు. దాన్ని డ్రాఫ్టింగ్ ద్వారా, అంటే ఈ ఏదైతే బేస్మెంట్ ఉంటుందో, పిల్లర్ బేస్మెంట్ ఉంటుందో, ఆ బేస్మెంట్ మీద డ్రిల్లింగ్ చేసి లోపల ఏం జరుగుతుందనే ఒక సెన్సర్లను లోపలికి పంపించే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి అక్కడ అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఈ వేసవికాలం ముగిసి వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభంగా ఉన్నది. ఇక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ 180 రోజులు మనకు నీటి లభ్యత ఉంటుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు, ప్రభుత్వం అంచనా వేసింది. అయితే దాని మేరకు ఈసారి ఎట్టి పరిస్థితులలో నీటిని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో పైన ఒక జియో ట్యూబ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివైపు మరోవైపు ఇక్కడ ఒక కాపర్ డ్యామ్ నిర్మించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆ పనులను కూడా మనం పరిశీలించి చూద్దాం. అన్ని అడ్డంకులను దాటుకుని రాహుల్తో కలిసి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ మేడిగడ్డలో కుంగిన ప్రాంతానికి వెళ్ళి వచ్చి మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేడిగడ్డ విషయంలో మరింత దూకుడు పెరిగింది. బ్యారేజ్లో ఈ ఎక్కడైతే పియర్స్ కుంగినాయి అని చెప్పేసి వార్తలు వచ్చాయో, ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పియర్స్ కుంగిన ప్రాంతం దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు, అంటే ఎన్నికల ముందు ఈ పియర్స్ కుంగిన పరిస్థితి ఉన్నది, ఎన్నికల్లోని ఈ అంశం ప్రభావితమైంది, ఎన్నికల తర్వాత కూడా ఇదే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రాలుగా వాడుకున్న పరిస్థితి, ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు అయితే ఒక పొలిటికల్ హీట్ అయితే సృష్టించాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఈ కుంగిన పియర్స్ ప్రాంతంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకంటే ముందు మంత్రుల బృందం, 5 మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిపోయిన పరిస్థితి. ఆ తర్వాత సీఎం రేవంత్ నాయకత్వంలో ఇక్కడికి ఎమ్మెల్యేలను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఇక్కడికి తీసుకువచ్చి ఈ పూర్వపరాలు, అసలు ప్రాజెక్టు దగ్గర వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది అనేది తెలియజెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. దాని తర్వాత దానికి కౌంటర్ అన్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు, మిగిలిన ఎమ్మెల్యేలు, వాళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. ఇంతటి పొలిటికల్ హీట్ సృష్టించిన ఈ ఏరియాలో ప్రస్తుతం అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి మనం చూడొచ్చు, ఈ పనులకు సంబంధించిన నేపథ్యంలో, దీని పూర్వపరాల నేపథ్యంలోనే ఇప్పటికీ 2 సాంకేతిక బృందాలు, ఒక విచారణ కమిషన్, చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో ఒక జడ్జిల విచారణ కమిషన్ కూడా ఇక్కడికి 2 సార్లు వచ్చిపోయింది. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం కూడా ఇక్కడికి పలుమార్లు సందర్శించి అసలు ఏం జరిగింది ప్రాజెక్టు, ఈ పియర్స్ కుంగిన ప్రాంతంలో ప్రతి చోట, అంటే దానికి 100 మీటర్ల పైన, 100 మీటర్ల కింద అసలు ఏం జరిగింది అనే అంశాలని ప్రతిదీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దానికి అదే కాకుండా భూభౌతిక శాస్త్రవేత్తలు, జియో టెక్నీషియన్స్ కానీ, జియో ల్యాబ్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోని క్షుణ్ణంగా పరిశీలించారు. భూమి పొరలు ఏమైనా జరిగిందా, నాణ్యత లోపమా, సాంకేతిక లోపమా, దీనికి సంబంధించి ఏదైనా ఇంజనీరింగ్ వైఫల్యం ఉందా అనే అంశాలని తెలుసుకునేందుకు ప్రతిదీ ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడే కొన్ని ఒక 2 రోజుల క్రితం ఒక బొరియా ఏర్పడిందని చెప్పేసి ప్రకటించారు. ఆ బొరియను అంటే హ్యాలో హోల్ అంటారు, దాన్ని పూర్తిగా పూడి చేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ బొరియా అంత
అంటే ఈ క్రస్ట్ గేట్కు ఎగువనే ఆ బొరియ ఏర్పడడం, ఆ బొరియ మళ్ళీ అక్కడ ఎక్కడ కింద ఎక్కడ తేలుతుంది అనేది దాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపలికి సెన్సార్లను ఇక్కడ ఒక కొన్ని డ్రిల్లింగ్ చేసి ఇక్కడ మనం విజువల్గా గమనించవచ్చు. భారీ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. భారీ యంత్రాలను తీసుకొచ్చి ఇక్కడున్న ముందున్న గడ్డర్లు ఏవైతే ఉన్నాయో, ఇవి నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోకుండా, ఈ కింద ఉన్న ర్యాప్ట్ అంటే పునాది కొట్టుకుపోకుండా వేసిన గడ్డర్లు, అవి భారీ గడ్డర్లు, ఇవి కూడా దాదాపు 200 మీటర్ల దూరం కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు కనబడ్డది. వాటిని కూడా అక్కడి నుంచి తొలగించి ఆ ప్రాంతంలో కింద ఎలా ఉంది, పునాది ఎలా వేశారు, పునాదులు ఏమైనా మార్పులు జరిగాయా, ఏమైనా ప్రకంపంలో కానీ ఏదైనా మార్పులు చేర్పులు చరణాలు కానీ ఏమైనా జరిగాయా అనే అంశాలపైన ఒక అధ్యయనం అయితే జియో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉన్నది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పనులన్నింటిని ఒక కాపర్ డ్యామ్ నిర్మించేందుకు ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. మరోవైపు ఒక పైన ఒక కొత్త టెక్నాలజీతో ఒకటి కాపర్ డ్యామ్ లాంటిది ఒకటి నిర్మించి కన్నెపల్లి పంపుకు నీటిని తరలించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. అధికారులు ఈ చేస్తున్న ప్రయత్నాలకు నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది రోజుల్లో ఇక్కడికి వచ్చి పరిశీలించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనికి ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పవచ్చు. ఓవైపు పనులు, నిపుణుల పరిశీలనలు, అధ్యయనాలు, ఇలా అన్నీ కలిపి అసలు మేడిగడ్డలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే ఆసక్తిని పెంచుతున్నాయి. ఇది అసలు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించే ప్రయత్నం ఎన్టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో భాగం. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మేడిగడ్డ నుంచి. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే.